వ్యాపారం పెంచుకునేందుకు షాపింగ్ మాల్స్ అదిరిపోయే ఆఫర్లు ఇస్తుంటాయి కానీ జగన్ డప్పేసుకునే మహిళా మాటల్లో బెదిరిపోయే ఇస్తుంటారు అవును మాట్ల ఏర్పాటుకు డ్వాక్రా మహిళలే పెట్టుబడి పెట్టాలి అందులోని సరుకులు వాళ్లే కొనాలి బహిరంగ మార్కెట్ ధర కన్నా ఎక్కువైనా కొని తీరాలి కొనకపోతే రుణాలు రావంటూ రుబాబు చేస్తారు పథకాలు ఆపేస్తామంటూ బెదిరిస్తారు ఇంతకు మించిన బంపర్ ఆఫర్లు ఎక్కడైనా ఇస్తారా ఇది మహిళా మాటల మాటున దాగిన జగన్ మార్క్ సాధికారత దీపుల నుంచి గ్రూప్ కి ఇరవై వేలు చొప్పున మహిళా మాట పెట్టామని ఆ మహిళా మాటకి ఇరవై వేలు వేలు ట్రాన్స్ఫర్ చేసి మీరు వస్తువులు కొనాలి అనేసి ఇబ్బంది పెడుతున్నారు మాకు వద్దంటే మీకు లోన్ లేదని చెప్తున్నారు అలాగే గతంలో కోట దగ్గర పండుగ వస్తే తొమ్మిది పది సదుపులు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మా డబ్బులే మా పొదుపుల డబ్బులే మహిళ మాట అకౌంట్ పంపించి సామాన్లు కొనాలంటున్నారు బయట చూస్తే ఒక బియ్యం బ్యాగ్ పది కేజీలు ఆరు వందల కందిపప్పు గాని ప్రతి దాంట్లో ఇరవై వేసి ముప్పై వేసి యాభై వేసు రూపాయలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అలాగే వైల్ అమౌంట్ పెట్టేటప్పుడు కూడా ప్రతి బోటరం ఐదు మూడు వేలు చొప్పుని మీరు పెట్టడానికి తీసుకున్నారు మరి చాలా మంది ఇళ్ళ దగ్గర ఉన్న స్త్రీలు ఇందులో మీరు పని చేయడానికి వస్తారా ఎవరు అవునన్నా కాదన్నా మహిళా మార్టుల్లో జరుగుతోంది ఇదే జగన్ తన ఘనతగా దప్పేసుకునే యార్డుల్లో నిజానికి ఆయన ఏమీ లేదు ఒక్కో మహిళా మార్టు ఏర్పాటుకయ్యే ఖర్చు నలభై నుంచి అరవై లక్షల రూపాయలు కాని వీటికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయదు పెట్టుబడంతా డ్వాక్రా మహిళలదే ఏ మండలంలో మార్ట్ పెట్టాలనుకుంటారో ఆ పరిధిలోని అన్ని డ్వాక్రా సంఘాల పొదుపు మహిళల వద్ద నూట నుంచి రెండు వందల యాభై రూపాయల చొప్పున వాటాధనంగా వసూలు చేస్తారు పెట్టుబడి పెట్టిన మహిళల్ని వాటాదారులుగా పేర్కొంటున్నారు గత సెప్టెంబర్ వరకు వీటిని నలభై నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు వంద వరకు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఒక్కో మార్ట్ ఏర్పాటుకు అరవై లక్షల చొప్పున లెక్కేసినా వంద మార్టులకు అరవై కోట్ల వరకు ఖర్చవుతుంది ఆ మాత్రం నిధుల్ని ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మహిళల సొమ్ము తీసుకుంటోంది ఇందులో జగన్ ప్రచార బాక తప్ప మహిళా సాధికారత ఎక్కడుంది అందుకే ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం మహిళా మార్టు వద్ద ఐద్వా ప్రతినిధులు నిరసనకు దిగారు మహిళా మార్టుల్లో పెట్టుబడిదారులే కొనుగోలుదారులు అందులోని సరుకులు డ్వాక్రాలు కొనాల్సింది ఆ బాధ్యతను గ్రామ సమాఖ్య నాయకులు వీవోలపై పెట్టారు ఉద్యోగాలుండాలంటే అమ్మకాలు చేయాల్సిందేనని వీఓఏలకు టార్గెట్లు పెడుతున్నారు డ్వాక్రాలు కొనుగోళ్లకు ముందుకు రాకపోతే బ్యాంకుల ద్వారా రుణాలిప్పించడం సున్నా వడ్డీ చేయూత ఆసరా పథకాలు ఆపేస్తామనే రీతిలో బెదిరిస్తారు కాకపోతే ఇదంతా కూడా మౌఖికంగానే జరుగుతుంది మాడుగుల మార్టులో మొదట్లో నెలకు ఒక్కో వీవోకు యాభై వేల రూపాయల మేర అమ్మకాలు చేపట్టాలని టార్గెట్ ఇచ్చారు ఇప్పుడు ఒక్కో డ్వాక్రా సంఘంలోని ప్రతి సభ్యురాలితో కనీసం రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేయించాలని హుకుం జారీ చేశారు డబ్బుల్లేవంటూ ఎవరైనా మహిళలు ముందుకు రాకపోతే బ్యాంకులో దాచుకున్న పొదుపు మొత్తం నుంచి రుణం ఇప్పించి మరీ కొనుగోలు చేయిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దారుణం జిల్లాలో శ్రీకాకుళం నర్సన్నపేటలోనే మాటలున్నాయి మొత్తం ముప్పై మండలాలను ఈ రెండింటికే విభజించి సర్దుబాటు చేశారు శ్రీకాకుళం నర్సన్నపేటకు దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఇచ్చాపురం కవిటి సోంపేట కంచలి మండలాల నుంచి వచ్చి వివోఏలు సరుకులు కొనాలి తిరిగి అక్కడికి వెళ్లి డ్వాక్రా మహిళలకు అందించాలి నెలకోసారి ఒక వీఓఏ రెండు వేల రూపాయల మేర నిత్యావసరాలు కొనుగోలు చేయించాలనేది అక్కడి టార్గెట్ ని పెట్టుబడి పెట్టిన డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం లాభాలయమైన పంచిందా అంటే అదీ లేదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కాకినాడ జిల్లా ఉప్పాడలో రాష్ట్రంలోనే మొదటి మహిళా మార్ట్ ఏర్పాటైంది ఇక్కడ సుమారు రెండు నాలుగు వందల డ్వాక్రా సంఘాల్లోని మహిళల నుంచి నలభై లక్షల రూపాయల వరకు సేకరించారు అదనంగా మరో ఇరవై లక్షల రూపాయలు సమాఖ్య నిధుల నుంచి తీసుకొని మార్ట్ ఏర్పాటుకు పెట్టుబడి పెట్టారు ఏడాది కాలంలో ఇరవై లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు కాని పదిహేడు అవుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంచలేదు సమాఖ్య నుంచి తీసుకున్న ఇరవై లక్షల రూపాయలకు వడ్డీ కూడా చెల్లించలేదు